దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు, కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు గురుగారితో మాట్లాడి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కర్కాటక రాశి వారికి ఈ 2024 శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి చాలా సందేహం వస్తుంది, అసలు పంచాంగ శ్రవణం, పంచాంగ ఫలితాలు, రాశి ఫలితాలు అని అంటే ఉగాది టు ఉగాది అని అనుకుంటారు కదా, మరి ఈ జనవరి నుంచి చెప్పుకునే సాంప్రదాయం మనకెందుకు అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. అయితే ధర్మశాస్త్రం ఒకటి ఏం చెప్పబడి ఉందనంటే, ప్రపంచమంతా కూడా ఒక విషయమై ఇది సమ్మతిస్తే అది శాస్త్ర సమ్మతమే అని చెప్పబడింది. అనగా ఒక విషయం ఏదైనా కానీ ఇది ఈరోజు మంగళవారం అండి అని, బుధవారమైనా ఈరోజు మంగళవారం అంటే మంగళవారం కిందనే లెక్క అని శాస్త్ర సమ్మతం. కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి 1 2024 నుంచి నూతన సంవత్సరంగా భావిస్తున్నప్పుడు ఈ చెప్పబోయేటువంటి ఫలితాలన్నీ కూడాను జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉండేటువంటి యొక్క గ్రహ సంచారాన్ని ఉద్దేశించి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో అత్యంత శుభగ్రహాలు ప్రాపగ్రహాలు అనగా దీర్ఘకాలిక గ్రహాలు అయినటువంటివి గురువు, శని, రాహు, కేతువులు. కాబట్టి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం గురువు సంచారం జరుగుతూ ఉంటే 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో శని సంచారం, అలాగే రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు చెరొక రాశిలో ఉంటారు. కాబట్టి గ్రహ సంచార ప్రభావమే అన్ని రాశుల మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏ విధంగా కర్కాటక రాశి వారికి మంచి చెడు జరుగుతుందో తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే టైం మనం ఉన్నటువంటి యొక్క 12 నెలల్ని 3 టైమ్ జోన్గా మనం పెట్టుకున్నట్లయితే టైమ్ 1 జోన్లో 1 జనవరి నుంచి 2 మే వరకు, అలాగే టైమ్ 2 జోన్లో 2 మే నుంచి 31 డిసెంబర్, టైమ్ 3 జోన్లో 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు గమనించుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి శని సంచారం చూస్తున్నట్లయితే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం, అలాగే దశమ స్థానంలో గురువు మరియు లాభస్థానంలో గురువు 2 మే నుంచి ప్రారంభమవుతుంది. గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాహుకేతులందరూ కూడాను కన్యా మీన రాశుల్లో రాహుకేతుల యొక్క సంచారం జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా 2 మే వరకు కూడా కర్కాటక రాశి వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమశని ప్రభావం ఒకసారి ఒక చోట, అలాగే దశమ స్థానంలో గురువు కేంద్ర స్థానంలో స్థితి పొంది ఉన్నప్పటికీ, యోగ కారకుడైనటువంటి గురువు ఉన్నప్పటికీ కూడా శని యొక్క వీక్షణ ప్రభావం వలన ప్రధానమైనటువంటి సమస్యలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క 2 మే వరకు కూడా గడ్డు కాలం అని చెప్పవచ్చు. అన్నింటా కూడా తీవ్రమైనటువంటి శ్రమ కోరిస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనబడుతుంది. అలాగే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, బంగారు వ్యాపారస్తులు, అలాగే కళాశాల యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే విద్యార్థులు కష్టపడితే తప్ప విజయాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కనబడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే బదిలీలకు సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలు ఉపాధ్యాయులకి కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ సంబంధించినట్టు చూసుకుంటే అష్టమ శని ప్రభావం ఉండడం చేత అనుకున్నటువంటి ప్రతి పని కూడాను ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే గమనించుకున్నట్లయితే ప్రధానంగా శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. న్యాయవాదకు సంబంధించినటువంటి అనగా కోర్టు తీర్పులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత మీకు అనుకూలత లేకపోవడం వలన మీకు విరుద్ధమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అంత ఆశాజనకంగా ఉండదు. మొదటి 6 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ తర్వాత 6 నెలలు కూడా గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం మంచిగా ఉండడం కారణం చేత ప్రాజెక్టులన్నీ కూడాను త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపార విస్తరణ లేదా నూతన ప్రాజెక్టులు చేపట్టేటువంటి అవకాశాలు లేకుండా ఉంటాయి. అనగా అవకాశాలు లేకుండా ఉండడం అనంటే నూతన ప్రాజెక్టులు ఏవైనా కానీ 2 మే వరకు ఆపుకోవడం మంచిది. ఏదైనా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు 2 మే తర్వాత అనుకూలమైనటువంటి సమయం, గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉండటం కారణం చేత అప్పటి నుంచి మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా టైమ్ 2 జోన్లో చూసుకున్నట్లయితే
2వ తారీఖు మే నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు లాభస్థానంలో సంచారం చేయడం, అలాగే శని యొక్క ప్రభావం నుంచి గురువు విడిపోయి తదంతర కారణాల చేత 2వ తారీఖు మే నుంచి కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలు గోచరమవుతాయి. అలాగే వివాహానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడాను ఈ యొక్క కర్కాటక రాశి వారికి విజయవంతంగా చక్కటి జీవిత భాగస్వామి లభిస్తారు. అలాగే దాంపత్య విభేదాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇతరులతో నూతన వ్యక్తుల యొక్క పరిచయం ప్రధానంగా మే తర్వాత ఏర్పడేటువంటి పరిచయాల వలన లాభస్థితిలోకి కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గురువు ఈ యొక్క వృష్టిక రాశి మీద వీక్షణ ఉన్నటువంటి ప్రభావం చేత సంతానపరమైనటువంటి అభివృద్ధి, సంతానం కోసం చేసేటువంటి ఏ ప్రయత్నమైనా కానీ కూడా విజయవంతమవుతుంది. మీ సంతానం విదేశీ యానానికి, విదేశీ సంబంధించినటువంటి విద్యకి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క టైమ్ 2 జోన్లో మే 2వ తారీఖు తర్వాత నుంచి గురువు యొక్క వీక్షణ ప్రధానంగా కర్కాటక రాశి వారికి వివాహ స్థానం మీద ఉండడం చక్కటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే శని ప్రభావం కూడా విడిపోయి మంచి జీవిత భాగస్వామి లభించడం, తద్వారా భాగస్వామ్య వ్యాపార సంస్థలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా భాగస్వామ్య వ్యాపారం కూడా అభివృద్ధిలోకి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఒక చక్కటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి పదవి ఈ మే 2 తర్వాత పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టైమ్ 2 జోన్ కంటే కూడా టైమ్ 3 జోన్ అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి సమయం కర్కాటక రాశి వారికి. అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఈ యొక్క 2 మే తర్వాత ఎవరు ఉండరని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలం అనేటువంటిది 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఉండే సమయం అద్భుతమైనటువంటి యోగ కాలం. ఈ జీవితంలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఆ యొక్క 2.5 నెలల్లోనే మీరు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే శత్రువే మనకు తల వంచి సహాయ సహకారాలు అందిస్తే ఎంత ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుతామో అదే కర్కాటక రాశికి సంబంధించినటువంటి శని యోగకారకుడు కానప్పటికీ కూడాను 21 అక్టోబర్ చేత తల వంచి పనిచేసే స్వభావం అనేటువంటిది ఉండడం, తద్వారా అన్ని రకాలైనటువంటి రంగాలలో విజయాన్ని పొందడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వారు చవి చూస్తారు. తద్వారా చక్కటి సంతానం పొందుతారు, అలాగే వివాహాలు జరుగుతాయి, నూతన భాగస్వామ్యాలు కుదురుతాయి, అలాగే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బడి ముబ్బడిగా ధన రాబడి అనేటువంటిది 2 మే తర్వాత ప్రారంభమవుతుంది. తద్వారా చక్కటి నగదు నిల్వలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి 21 అక్టోబర్ తర్వాత నూతన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిర చరాస్తుల్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునేటువంటి అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ప్రధానంగా విద్యాపరమైనటువంటి విద్యార్థులకి అన్ని రకాలుగా విజయాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా న్యాయవాద సంబంధమైనటువంటి విషయాల్లో తీర్పులన్నీ కూడా మీకు అనుకూలంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు పొందుతారు 21 అక్టోబర్ తర్వాత. ఇక రాహుకేతుల యొక్క సంచార ప్రభావం ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము, సోదర సోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాల యొక్క 2 మే తర్వాత విడివడిగా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కుటుంబ సభ్యులతో పొందుతారు. అలాగే ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ సంవత్సరం రాహు యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క 21 అక్టోబర్ నుంచి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా మే 2 వరకు ఆగండి. మే 2 తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం మీకు ఉండడం చేత అన్ని రకాలుగా విజయాలు పొందేటువంటి అవకాశం, తద్వారా మంచి జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటువంటి గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు. మీ యొక్క జన్మజాతకం బాగుండి గోచార రీత్యా మనం బాగోలేదు అని చెప్పినటువంటి సందర్భంలో జన్మజాతకమే ప్రభావం చూపుతుంది. అలాగే జన్మజాతకం బాగోలేకపోయినా చెప్పినటువంటి సమయంలో గొప్పగా ఉన్నదని మనం చెప్పుకున్నప్పుడు ఈ యొక్క జన్మజాతకాన్ని గోచారీత్యాన్ని బేరేజు వేసేటువంటి చక్కటి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష పండితులు మీకు దగ్గరలో ఉంటారు. వారిని సంప్రదించి మీ జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని కనుక మీరు నిర్ణయాలు తీసుకుని కనుక సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా జీవితంలో అభివృద్ధి పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. మరి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా బాగుండాలి అంటే దైవారాధన చేయవలసిన విషయం గురించి తెలియజేయండి గురుగారు. ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారు సమస్యలు ఎదురైనప్పుడు దేవతారాధన, ముఖ్యంగా ఏ మనిషికైనప్పటికీ కూడా దేవతారాధన చాలా గొప్ప యోగాన్ని కలగజేస్తుంది. కర్కాటక రాశి వారు గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయడం, ఈ విధంగా 3 పారాయణాలు కానీ, 9 పారాయణాలు కానీ, 16 పారాయణాలు కానీ చేసినట్లయితే మీరు గడ్డు కాలంలో ఉండి ఏ సమస్యనైతే ఎదుర్కొంటారో ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధించడం ఇవి చేసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వారికి అదృష్ట వారం, అదృష్ట సంఖ్య ఏంటంటారు? కర్కాటక రాశి వారికి అదృష్ట వారము ఆదివారము,
గురువారం. అదృష్ట సంఖ్య 3. ఇక గమనించుకున్నట్లయితే ప్రతి మనిషికి కూడా ఒక సంకల్పం, ఈ సంవత్సరంలో నేను నెరవేర్చుకోవాలి, దైవానుగ్రహంతో నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో సంకల్ప సిద్ధి హోమాలు ప్రతి నెల 21 రోజుల పాటు జరుగుతాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, ఇవన్నీ కూడా దుర్మరణాల కిందికి వస్తాయి. దీన్ని పితృదోషం లేదా పితృశాపం అంటారు. కాబట్టి ఇట్టి పితృదోష లేదా పితృశాప నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో సశాస్త్రీయముగా నిజాయితీగా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉంది. కాబట్టి మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ, మీ కుటుంబ సభ్యులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివబంధులోకి కూడా మీ యొక్క ఆనందాన్ని పంచుకోదలిస్తే అక్కడ ప్రతిరోజు నిత్యానదానం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు కార్యక్రమ తొందరగా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.